ఎక్కడ ఎన్నికలుంటే అక్కడ డ్రామా స్టార్ట్ రాళ్ళేసుడు ఉద్రిక్తతలు సృష్టించుడు ఆ ఉద్వేగంలో నుంచి వచ్చేదాన్ని పొలిటికల్ క్యాపిటలైజ్ చేసుడు అనేటువంటి ఒక చిన్న ట్రిక్ పెట్టుకొని దీని ముందర ఏదున్నా సరే సమయానికి అన్ని చెల్లా చెదరైతాయనేటువంటి ఒక దిక్కుమాలిన ఆలోచనతోని మొత్తం దేశాన్ని సర్వభ్రష్టం చేసే పరిస్థితి పోతా ఉన్నారు చాలా బాధాకరమండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి నగరం మన బెంగళూరు నగరం అనేక ప్రభుత్వాల యొక్క కృషి ఫలితంగా అది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది 30 లక్షల మందికి డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి మరో 30 లక్షల మందికి ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ ఉద్యోగాలు దొరుకుతాయి అంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో ఆ రకంగా ఉన్నటువంటి రాష్ట్రంలో 6 రకాల నిషేధాలు ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తారండి హిజాబు నిషేధము హలాల్ మాంసం నిషేధము ముస్లింలు నడిపే వాహనాలు ఎక్కద్దు ముస్లింల షాపులకు ఖరీదు చేయద్దు ఇంకేదో దిక్కుమాలైందండి పనికిమాలి దీని బ్యాక్లాష్ ఏముంటదండి మొన్న కువైట్ దేశంలో 11 మంది పార్లమెంట్ సభ్యులు ఆ ప్రభుత్వానికి రాసింది కిక్అవుట్ అక్కడ ఆ దేశంలో వ్యవహారం బాగాలేదు వాళ్ళు మన దగ్గర ఉంటే కూడా దుర్మార్గంగా ఉంటది వీళ్ళు ఎలగొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు అట్లా దాదాపు దేశం నుంచి 13 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాలలో బ్రతుకుతున్నారు అనేక ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకుని బ్రతుకుతున్నారు ఒకవేళ ప్రపంచం వాళ్ళందరినీ తరిమేస్తే ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళని పోషిస్తుందా వాళ్ళకి ఇండియాలో ఉద్యోగాలు ఇస్తారా ఏం జరగబోతుంది ఉన్న పరిశ్రమలు మూతపడితే ఇలా పరిశ్రమల పనిచేసే కార్మికుల గత్యం కావాలా ఉన్న ఐటీ పరిశ్రమ బిస్తరగడితే ఐటీ ఉద్యోగుల గత్యం కావాలా పెట్టుబడిదారులు విముఖత చూపితే పెట్టుబడుల వెలువ రాకపోతే కొత్త ఉద్యోగాల కల్పన జరగకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆశలే నడిపోవాలి దేశం చిన్నాభిన్నమైతే మళ్లీ సంభాలించుకోవడానికి కనీసం 100 సంవత్సరాలు పడుతుందండి ఈ చిన్న మతపిచ్చితోని చిన్న ఉద్వేగాలతోని అప్పటికప్పుడు కలిగే తాత్కాలిక రాక్షస ఆనందంతోని దేశం కోల్పోయేది చాలా ఎక్కువ దేశం అతి భారీ మూల్యం చెల్లించక తప్పదు ఎస్ ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం ఎన్నో ఘటనలున్నాయి కాబట్టి ఈ ఉన్మాదుల చేతిలో పడి దేశ యువత దేశ మేధావులు కొట్టుకొని పోతే 100 సంవత్సరాలు భారతదేశం వెనకలిపోతుంది 100 సంవత్సరాలు కాబట్టి దేశ ప్రజలు ఈ ఉన్మాదులు ఈ దుర్మార్గులు చేసేటువంటి ఈ కుటిలమైనటువంటి కుచితమైనటువంటి విషయాలు వాళ్ళు గ్రహించి తప్పకుండా తమను తాము రక్షించుకునే దిశగా భారతదేశం కదలాలి.